హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబై శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఈజీ ప్రాసెస్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా రిఫర్ చేయొచ్చు. ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగైతే ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదా, అందుకోసం నూనె అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే పడుతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసి తీసుకుని సరిపోతుంది. ఈ కొబ్బరిని, పచ్చి కొబ్బరిని ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే తురుమైనా తురుముకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు బెల్లాన్ని కొంచెం తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్ను మైల్డ్గానే తింటాము. కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బెల్లాన్ని ముందుగానే కొంచెం 1 కడాయిలో కరిగించుకున్నాను, ఎందుకంటే బెల్లంలో ఒకసారి ఇసుక చెత్త అలాంటిది వస్తుంది కాబట్టి. నలతలు ఉన్నప్పుడు మనకి బెల్లం బాగుంది అనుకుంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం వాటర్ వేసుకొని, జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఆ ప్రాసెస్లో మనం కొబ్బరిని మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కొబ్బరి మాడుతుంది, బర్ఫీ అనేది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం అంతా కరిగాక మనం ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ బెల్లంలో ఎలాంటి నలతలు లేదు, ఇసుక లేదు అనుకుంటే డైరెక్ట్గా కొబ్బరిలోనే బెల్లాన్ని వేసుకొని ఉడికించేయచ్చు. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో అప్పుడప్పుడు ఇసుక వస్తుందండి. అలా చేసుకుంటే మనకి కొబ్బరి బర్ఫీ తిన్నప్పుడు ఎలాంటి పళ్ళకి తాకకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం దీన్ని బాగా దగ్గరికి వచ్చే విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఇలాచీ పౌడర్, ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసం మాత్రమే ఇలాచీ వేసాను. ఈ యొక్క కొబ్బరి బర్ఫీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే హెల్దీ అని చెప్పొచ్చు. కొందరు పచ్చి కొబ్బరి పిల్లలు తినరు, అలాంటి వాళ్ళకి ఇలా కొబ్బరి బర్ఫీలు కానీ లడ్డూలు కానీ చేసి ఇచ్చామనుకో చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ పిల్లలకి ఇష్టం ఉంది, మనకి ఇష్టం ఉందంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కొంచెం ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి. అలా దగ్గరికి వచ్చాక నెక్స్ట్ వచ్చి నేను ముందుగానే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసి పెట్టేసుకొని మనం ముందుగా తయారైన బర్ఫీ మిక్చర్ని అందులో వేసేసుకోవాలి. ఇలా ముద్దగా వస్తేనే మనకి బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే కొంచెం లడ్డు సైజులో ఉంటుంది. ఇది 3-4 డేస్ అయినా నిల్వ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల బెల్లం బాగా కరుగుతుంది, కొంచెం తీగ పాకంలా వస్తుంది. మనం కరెక్ట్గా తెలిసింది, ముద్ద తెలిసింది ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చేయితో అనుకుంటే ఉండలాగా అవుతుంది. అలా అయినాక ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 కప్పు సహాయంతో మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా చేసుకోవాలి. మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే డెఫినెట్గా రెఫర్ చేయండి, చాలా హెల్దీగా ఉంటుంది. స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ కానీ తినొచ్చు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ బై శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసాను, అందుకే అలా వచ్చింది. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన కొంచెం లేయర్ క్రిస్పీగా ఉంటుంది. ఇది కొంచెం గట్టి పడే కొద్దీ, కొంచెం ఆరే కొద్దీ కొంచెం లేయర్ గట్టిగానే అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి నమిలే కొద్దీ జ్యూసీ జ్యూసీగా ఆ స్వీట్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.